బ్యాక్ టు బుల్టెన్. హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమాకాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. 9న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సవర్ణ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. నగర్లోని జైపూర్ కాలనీలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ఇంటిపై ఎస్ఓటి పోలీసులు దాడికి దిగారు. జైపూర్ కాలనీలో పాత బట్టల వ్యాపారం చేస్తున్న జంగయ్య తన ఇంటి దగ్గర 4 కోళ్లతో 1000 డబ్బులు పెట్టి పందాలు నిర్వహిస్తున్నట్టు పక్క సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 4 పందెం కోళ్లను, 5 వ్యక్తులను, 6 సెల్ ఫోన్లను, 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కోళ్ల పందెంలో పాల్గొన్న వ్యక్తులందరూ జైపూరి కాలనీలో మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని పోలీసులు తెలిపారు. మరియు మా ఎస్ఐ విజయ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రెయిడ్ చేసి ఒక 4 కోళ్ళని, కోడి పందాలు ఆడే వాళ్ళ ఒక 5 వ్యక్తుల్ని, ఒక 20,000 రూపాయల క్యాష్ పట్టుకోవడం జరిగింది. దానిలో ఈరోజు కేసు నమోదు చేసుకుని తిరగారు. వీళ్ళందరూ ఎక్కడ జరిగింది నగర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కాలనీలలో ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాత్రిపూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తాగి కారు అద్దాలు ధ్వంసం చేశారని వనస్థలిపురం ఎస్ఐ నర్సయ్య తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. భూలక్షణాల్లో 2, శాంతినగర్లో 3, హైదరాబాద్ లిమిట్స్లో 3, ప్లస్ మా పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కార్లో గుర్తులేని వ్యక్తి, ఒక మెంటల్గా ఉన్న వ్యక్తి రాత్రి రాయించుకుని కొట్టడం వల్ల 6 కార్లు కొట్టడం కలిగినాయి. అది శారదానగర్ 1, భూలక్ష్మీనగర్ 2, శాంతినగర్ 3. అంటే అది మెంటల్గా కండిషన్ కరెక్ట్ లేని వ్యక్తిని ఆల్రెడీ అదుపులో తీసుకున్నాం, దాని చర్య తీసుకున్నాం. హైదరాబాద్ మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఎండీ సారి కన్వర్ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ప్రాంతంలోని ఎన్విఎస్ కళాశాలలో దంతవైద్య విద్య ఆఖరు ఏడాది చదువుతున్నాడు. మంగళవారం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మండలం శివారు దేశ్ముఖ్ ప్రాంతంలోని సెయింట్ మేరీస్ కళాశాలలో బీటెక్ చదువుతున్న మిత్రుల వద్దకు వచ్చాడు. మిత్రులతో కలిసి బాటసింగారం సమీపంలోని సాయినగర్ ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. సెయింట్ మేరీస్ కళాశాలలో బీటెక్ 3వ ఏడాది చదువుతున్న మినాజ్ యుద్దీన్ ఆసిఫ్ నసీంతో కలిసి అబ్దుల్లాపూర్ మెట్లోని కూడలి ప్రాంతంలో సామాన్ల కోసం వచ్చారు. బాటసింగారం సమీపంలోని పెట్రోల్ పంపు ప్రాంతంలో నగరం వైపు వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సారి కన్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులు మినాజ్ యుద్దీన్ ఆసిఫ్ నసీంలను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.
టీపీవి ముగించే ముందు హైలైట్స్ మరొకసారి. పవన్ కళ్యాణ్ నాగార్జునులపై సిపిఐ నారాయణ సెటైర్లు, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడమే మంచిదంటూ సూచన. తెలుగుదేశం పార్టీని వీడడం లేదు, మెదక్ జిల్లా అధ్యక్షుడి స్పష్టీకరణ. గల్లా కుటుంబానికి ఎదురు దెబ్బ, కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి పట్టుబడ్డ బంగారం, పోలీసుల అదుపులో నిందితులు. ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, మీడియాకు వివరించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.